వెల్కమ్ టు వేడర్లెన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మనం దిశలు రీజనింగ్లో దిశలు చాప్టర్ను మనం పార్ట్ టూ వీడియోస్గా డిస్కస్ చేసాం అందులో మనకి మోడల్ ఫోర్త్ వరకు అయితే కంప్లీట్ అయ్యాయి ఇందులో మోడల్ ఫిఫ్త్ సిక్స్త్ అయితే డిస్కస్ చేద్దాం దీంతో మనకి దిశలు చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది రీజనింగ్లో అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్ప్రిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీరు ఇంత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి అందులో మీకు అప్డేట్స్ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి క్లారిఫికేషన్స్ కూడా మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మోడల్ ఫిఫ్త్ గురించి అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం టాపిక్లోకి వెళ్దాం అయితే ఇందులో మనకి మోడల్ ఫిఫ్త్లో పైతాగరస్ సిద్ధాంతం గురించి అయితే ఉంటుంది మనకు తెలుసు హైపోటెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇది ఫార్ములా అనమాట పైతాగరస్ తీరం ఫార్ములా అంటే తెలుగులో కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని అయితే ఉంటుంది మనకి ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుందన్నమాట దీన్ని యూస్ చేసుకొని మనం ఈ దిశ చాప్టర్లో ఈ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ మోడల్ ఫిఫ్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది వాటి గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్దాం ఒక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి ఉత్తరానికి పదిహేను కిలోమీటర్లు ఆగ్నేయానికి పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించిన ప్రస్తుత స్థానం ప్రస్తుత స్థాన మా ప్రాంతం నుండి స్థాన భ్రంశం ఎంత దూరంలో ఉంది ఏ దిశలో ఉందని అడిగింది అడగడం జరిగింది ఇక్కడ కొంచెం స్థానం ప్రస్తుత స్థానం ప్రాంతం ఓకే అతడు ఎంత దూరంలో ఉన్నాడు ఏ దిశలో ఉన్నాడు అంటే ప్రారంభ స్థానం నుంచేనే అడగాలి ఇక్కడ కొంచెం క్లారిటీగా అయితే రాలేదు ఓకే చూద్దాం ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఉత్తరానికి పదిహేను అన్నాడు కదా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఉత్తరానికి పదిహేను అయితే డ్రా చేశాను తర్వాతకి ఆగ్నేయానికి పదిహేడు అన్నాడు ఆగ్నేయం అంటే ఇక్కడ నుంచి మనకు ఆగ్నేయం ఏటవుతుందంటే ఇటు సైడ్ అవుతుంది ఆగ్నేయానికి పదిహేడు అయితే ఇక్కడ మనకు ప్రారంభ స్థానం ఏది ఇది ఇప్పుడు అంతిమ స్థానం ఏది ఇది అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే ఇతడు ఎంత దూరంలో ఉన్నాడు మరియు ఏ దిశలో ఉన్నాడు అనేది అడగడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ దిశ ఏమవుతుంది మనకి తూర్పు అవుతుంది మనకు దిశ ఈజీగా తెలుస్తుంది మరి ఎంత దూరంలో ఉన్నాడంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్గా మనం భావించవచ్చు అనమాట ఇక్కడ రైట్ యాంగిల్గా భావిస్తే మనకి హైపోటెన్స్ సెవెంటీన్ అవుతుంది ఒక సైడ్ ఫిఫ్టీన్ అవుతుంది మరొక సైడ్ తెలవదు ఎక్స్ అనుకోవచ్చు మనం లేకుంటే డైరెక్ట్ సెవెంటీన్ స్క్వయర్ మైనస్ ఫిఫ్టీన్ స్క్వేర్ హోల్ రూట్ ఆఫ్ చేస్తే మనకి ఇంకో మిగతా సైడ్ అయితే మనకు రావడం జరుగుతుంది సెవెంటీన్ స్క్వేర్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ ఫోర్ వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అంటే ఏమొస్తుంది ఎయిట్ వస్తుందనమాట కాబట్టి ఇక్కడ ఎయిట్ అవుతుంది అదర్ సైడ్ ఈ విధంగా మనం హైపోటెన్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ యూజ్ చేసుకొని చేస్తాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏకి ఉత్తరాన ముప్పై కిలోమీటర్ల దూరంలో బీ కలడు ఏకి ఉత్తరాన ముప్పై కిలోమీటర్ల దూరంలో బి కలడు అలాగే తూర్పున నలభై కిలోమీటర్ల దూరంలో సీ కలడు బి మరియు సీలను కలిపే నట్ట నట్టనడుమ డి కలడు అయినా బీడీల మధ్య దూరం ఎంత అనేది అడగడం జరిగింది ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ఏకి ఉత్తరాన ఏ ఇక్కడ ఉంటే ఉత్తరాన ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎవరున్నారు బి ఉండడం జరిగింది బి ఇక్కడ ఉన్నాడు అయితే అలాగే తూర్పున నలభై కిలోమీటర్ల దూరంలో సీ కలడు అన్నాడు ఎవరికి ఏకి ఏకి తూర్పున అంటే ఎటు సైడు రైట్ సైడు నలభై కిలోమీటర్ల దూరంలో ఎవరున్నారు సి ఉన్నాడు నెక్స్ట్ బి మరియు సీలను కలిపే సరళ రేఖపై నట్టనడుమ డి కలడు అన్నాడు బి మరియు సీలను కలిపే సరళ రేఖ ఇప్పుడు నేను డ్రా చేశాను చూడండి ఇది నట్టనడుమ అంటే సపోజ్ ఈ పాయింట్ నట్టనడుమగా మనం తీసుకుంటే అంటే మధ్యలో అనమాట మిడ్ పాయింట్ బీసీల మిడ్ పాయింట్ల దగ్గర ఎవరున్నారు డి ఉండడం జరిగింది ఇక్కడ డి ఉన్నాడు అనమాట అయితే బీడీల మధ్య దూరం ఎంత అని అడగడం జరిగింది అంటే బీ నుంచి డికి ఇక్కడ బీడీ మధ్య దూరం కావాలంటే మనకి బీడీ దూరం కావాలనంటే మనకి బీసీ దూరంలో సగం చేస్తే మనకు బీడీ దూరం అయితే వస్తుంది ఎందుకంటే మిడ్ పాయింట్ కదా డి అనేది ఈ విధంగా మనకు వస్తుంది అయితే ఇక్కడ మనకి మనం ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి హైపోటెన్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట హైపోటెన్స్ ఏ విధంగా వస్తుంది మనకి థర్టీ స్క్వేర్ ప్లస్ ఫార్టీ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ స్క్వేర్ అంటే ఎంత మనకి నైన్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ స్క్వేర్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత అవుతుంది రెండు వేల ఐదు వందలు అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీ వస్తుంది ఏది మనకి బీసీ ఫిఫ్టీ వస్తుంది కానీ మనకు కావాల్సింది బీడీ కాబట్టి ఇది ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట మనకు ఆప్షన్లలో ఫిఫ్టీ కూడా ఉంటుంది కానీ మనకు క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది మనం చూడాలన్నమాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనకు బీడీ అడిగాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ అవుతుంది తొందర తొందరగా మనకి వచ్చింది కదా ఫిఫ్టీ అనే ఆన్సర్ అయితే మనం పెట్టేందుకైతే వీలు ఉంటుంది చాలామంది ఎగ్జామ్స్లో చేసే పొరపాట్లు ఇలానే ఉంటాయి వాళ్ళకు వచ్చినా కూడా రాంగ్ రాంగ్ ఆన్సర్ అయితే చూజ్ చేసుకొని వస్తారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక పాప తన తండ్రిని వెతుక్కుంటూ తూర్పుకు తొంభై కుడివైపు ఇరవై కుడివైపు ముప్పై చివరగా కుడివైపు వంద మీటర్లు ప్రయాణించి తన తండ్రిని కలుసుకుంది అయినా ప్రారంభ స్థానం నుండి ఎంత కనిష్ట దూరంలో మరియు ఏ దిశలో తన తండ్రిని కలుసుకుంది అని అయితే మనకు అడగడం జరిగింది ఓకే స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ ఉందనుకుంటున్నాను ఇక్కడ నుంచి తన తండ్రిని వెతుకుతూ తూర్పుకు తొంభై వెళ్ళిందనమాట తూర్పుకి తొంభై ఓకే తొంభై వచ్చేసింది తూర్పుకి ఇక్కడికి వచ్చింది ఈ ఈ పాయింట్ మనకు రైట్ సైడ్ పాయింట్కి వచ్చేసింది తర్వాతకి కుడివైపుకు ఇరవై ఓకే కుడివైపుకు ఇరవై నెక్స్ట్ తర్వాతకి ఏమన్నాడు మళ్ళా కుడివైపుకు ముప్పై మరలా కుడివైపుకి ముప్పై ఓకే మరలా ఇటు వదిలింది చివరగా కుడివైపుకు వంద మీటర్లు ఓకే కుడివైపుకు వంద మీటర్లు ఓకే వంద వచ్చేసింది వచ్చిన తర్వాతకి ఇక్కడ తన తండ్రిని కలుసుకుంది ఎక్కడ ఇగో ఇక్కడ పింక్ కలర్లో యారో మార్క్ చేశాను కదా అక్కడ అక్కడ మనకి తండ్రిని కలుసుకోవడం జరిగిందనమాట అయినా ప్రారంభ స్థానం నుండి ఎంత కనిష్ట దూరంలో మరియు ఏ దిశలో తన తండ్రిని కలుసుకుంది అని అడిగాడు కాబట్టి కనిష్ట దూరం అంటే ఏదవుతుంది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది మనకు కనిష్ట దూరం అవుతుందన్నమాట ఈ దూరాన్ని మనం కనుగొనాలి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ అనుకుంటే మనకి ఇక్కడ కనిష్ట దూరం హైపోటెన్స్ అవుతుంది కానీ మరి ఇక్కడ మనం ఏ బి సిగా మనం భావిస్తే మరి ఏబి లెంత్ ఉందా అంటే లేదు కానీ మొత్తం తొంభై తొంభైలో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ముప్పైని తీసివేస్తే మనకి ఇది ఎంత అవుతుందంటే సిక్స్టీ అవుతుంది అలాగే ఇక్కడ మొత్తం వంద కదా స్ట్రైట్ లైను బీసీగా కావాలి కాబట్టి మనకి ఈ ట్వంటీని హండ్రెడ్లో నుంచి తీస్తే మనకు ఎయిటీ అనేది బీసీ వస్తుంది అప్పుడు మనకు ఏసీ కనుక్కోవచ్చు కదా ఏసీ ఈక్వల్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ స్క్వేర్ ప్లస్ ఎయిటీ స్క్వేర్ అవుతుంది అంటే మూడు వేల ఆరు వందలు ప్లస్ ఆరు ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు కాబట్టి ఆరు వేల నాలుగు వందలు స్క్వేర్ రూట్ ఆఫ్ చేయాలి మనకి టోటల్ పదివేలు అవుతుంది పదివేలు అంటే మనకి హండ్రెడ్ అవుతుంది అనమాట స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్ థౌజండ్ అంటే హండ్రెడ్ అవుతుంది కాబట్టి కనిష్ట దూరం హండ్రెడ్ అవుతుంది ఇక్కడ అయితే మనకి ఇక్కడ దిశ అడిగాడు అంటే దిశ కూడా అడగడం జరిగింది అయితే తన తండ్రి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండడం జరిగింది మరి ఏ దిశలో ఉన్నాడనంటే మీకు ఆల్రెడీ డైరెక్షన్స్ చెప్పాను ఇటు తూర్పు ఇటు పడమర ఇటు ఉత్తరం ఇటు దక్షిణం అని అయితే చెప్పాను కదా ఇప్పుడు మనకి ఈ దిశలో కాబట్టి అది ఏ దిశ అవుతుంది ఈశాన్యం అవుతుంది అనమాట ఈశాన్య దిశలో కలవడం జరిగింది అనమాట ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి నెక్స్ట్ చూస్తే ఒక వ్యక్తి తూర్పుకి ఐదు కుడివైపు మూడు ఎడమవైపు మూడు చివరగా ఎడమవైపు మూడు చివరగా ఎడమవైపు పద్దెనిమిది పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాతకి ప్రారంభ స్థానం నుండి ప్రస్తుత స్థానం ఎంత కనిష్ట దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు అయితే మనకు అడగడం జరిగింది ఓకే దీన్ని ఒకసారి డ్రా డయాగ్రామ్ అయితే డ్రా చేసి చూద్దాం అయితే ఇక్కడ ఏమన్నాడు ఒక వ్యక్తి తూర్పుకు ఐదు అన్నాడు కాబట్టి తూర్పుకు ఐదు అయితే నేను డ్రా చేస్తున్నాను తూర్పుకు ఐదు ఓకే తూర్పుకు ఐదు అయితే వచ్చాడు తూర్పుకు ఐదు రావడం జరిగింది తర్వాతకి కుడివైపు మూడు అన్నాడు కుడివైపు మూడు ఓకే డయాగ్రామ్ కొంచెం రైట్ సైడ్ నుంచి డ్రా చేసుకుంటూ వస్తాను ఎందుకంటే బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇది స్టార్టింగ్ పాయింట్గా నేను తీసుకుంటున్నాను కుడివైపు మూడు రావడం జరిగింది తర్వాతకి సారీ ఐదు తూర్పుకు ఐదు రావాలి కదా ఫస్ట్ తూర్పుకు ఐదు తర్వాతకి కుడివైపు మూడు కుడివైపు మూడు వచ్చాడు తర్వాతకి మరలా కుడివైపు మూడు తర్వాతకి ఎడమవైపు మూడు ఎడమవైపు మూడు అంటే మరలా ఇటు సైడ్ వస్తాడు ఎడమవైపు మూడు తర్వాతకి ఎడమవైపు మూడు వచ్చిన తర్వాతకి మరలా ఎడమవైపు మూడు మరలా ఎడమవైపు మూడు చివరగా ఎడమవైపు పద్దెనిమిది అన్నాడు ఎడమవైపు పద్దెనిమిది అని అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎడమవైపు అంటే ఇటు సైడ్ అనమాట ఇటు సైడ్ పద్దెనిమిది అయితే ఇక్కడ దాకా వస్తాడు మొత్తం పద్దెనిమిది అయితే రావడం జరుగుతుంది డయాగ్రామ్ కొంచెం గా ఉంటుంది నేను డ్రా చేస్తున్నాను చూడండి మరలా ఏ విధంగా వచ్చాడు అతను ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మరలా ఇక్కడికి అయితే రావడం జరిగింది అంటే వచ్చిన దారిలోనే మరలా వచ్చాడు అయితే ప్రారంభ స్థానం నుండి ప్రస్తుత స్థానానికి కనిష్ట దూరం ఎంత అయితే మనకు అడగడం జరిగింది అయితే ఇక్కడ ఈ రెడ్ మార్క్లో నేను వేరే కలర్లో చూస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు మొత్తం ఎంత ఎనిమిది ఎనిమిదిలో నుంచి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే కావాలి కాబట్టి పద్దెనిమిదిలో నుంచి మనం ఎనిమిది తీసివేస్తే మనకి పది కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం పది కిలోమీటర్లు మరి ఏ దిశలో ఉన్నాడంటే పడమర దిశలో అయితే అతను వెళ్ళడం జరిగిందనమాట పడమర దిశలో ఉండడం జరిగింది ఎందుకంటే ఇటు సైడ్ మనకి పడమర అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఉత్తరానికి పది కిలోమీటర్లు అటు నుంచి దక్షిణం ఆరు కిలోమీటర్లు చివరగా తూర్పుకి మూడు కిలోమీటర్లు ప్రయాణించాడు అయినా ప్రస్తుత స్థానం నుండి ప్రారంభ స్థానం ఎంత కనిష్ట దూరంలో మరియు ఏ దిశలో కలదు అనేది అడగడం జరిగింది ఉత్తరానికి పది ఓకే ఉత్తరానికి పది అటు నుండి దక్షిణం ఆరు అన్నాడు అంటే మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట దక్షిణం ఆరు మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం ఇక్కడికి తర్వాతకి చివరగా తూర్పుకి మూడు అన్నాడు ఓకే తూర్పుకి మూడు రావడం జరిగింది ప్రయాణించాడు అయినా ప్రస్తుత స్థానం నుండి ఎంత దూరంలో ఎంత కనిష్ట దూరంలో ఏ దిశ ఏ దూ ఏ దిశలో ఉన్నాడని అడగడం జరిగింది మనకు ఎక్కడి నుంచి అడిగాడు ప్రారంభ స్థానం నుంచి అన్నాడా ప్రస్తుత స్థానం అన్నాడు ప్రస్తుత స్థానం నుంచి అన్నాడు కాబట్టి ఇది అతని ప్రస్తుత స్థానం దిశ కావాలి అని అంటే ఇటువైపు డైరో మార్క్ మనం డ్రా చేసుకోవాలి అప్పుడు ఇది ఏ దిశ అవుతుంది ఇది నైరుతి అవుతుంది నైరుతి అవుతుంది కాబట్టి నైరుతి దిశ కరెక్ట్ అవుతుంది మరి ఎంత దూరంలో ఉన్నాడంటే ఇదంతా పది పదిలోంచి ఆరుపోతే నాలుగు అవుతుంది నాలుగు మూడు మనకు హైపోటెన్స్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నాలుగు స్క్వేర్ అంటే సిక్స్టీను మూడు స్క్వేర్ అంటే తొమ్మిది మొత్తం స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మనకు ఎంత వస్తుంది ఐదు అయితే రావడం జరుగుతుంది అంటే ఐదు కిలోమీటర్ల దూరం నైరుతి దిశలో ఉండడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూస్తే ఒక వ్యక్తి తన ఇంటి నుండి ఈశాన్యానికి నలభై అటు నుంచి వాయువ్యానికి నలభై చివరగా దక్షిణానికి నలభై రూట్ కిలోమీటర్లు ప్రయాణించిన ప్రారంభం మరియు ప్రస్తుత స్థానాల మధ్య దూరం అనేది అడగడం జరిగింది ఓకే ఈశాన్యానికి నలభై అన్నాడు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈశాన్యానికి నలభై అటు నుంచి వాయువ్యానికి నలభై వాయువ్యం అంటే ఇటు సైడు నలభై తర్వాతకి చివరగా దక్షిణానికి నలభై రూట్ టూ అన్నాడు కాబట్టి చివరగా ఇటు సైడ్ అయితే రావడం జరిగింది నలభై రూట్ టూ రావడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఏం లేదు ఇది ఈజీ అనమాట ప్రారంభ మరియు అంతిమ స్థానాలు రెండు ఈక్వల్ అవుతాయి అనమాట అంటే ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి జీరో కిలోమీటర్స్ అనమాట ప్రారంభ అంతిమ స్థానాల మధ్య ఎందువల్ల అంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది మనకి అప్పుడు నలభై నలభై మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్టీ స్క్వేర్ ప్లస్ ఫార్టీ స్క్వేర్ చేసే మనకి ఫార్టీ రూట్ టూ అయితే వస్తుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి కాబట్టి ప్రారంభ స్థానం అంతిమ స్థానం అనేది ఒకే దగ్గరికి రావడం జరిగింది కాబట్టి జీరో కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ చూస్తే రమ్య తన ఇంటి నుంచి దక్షిణానికి యాభై కుడివైపు ఇరవై మరలా ఎడమవైపు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించింది అటు నుంచి తన ఇంటిని చేరాలంటే ఆమె ఏ దిశలో ప్రయాణించాలి అని మనకు దిశ మాత్రమే అడగడం జరిగింది ఇది నెక్స్ట్ మోడల్ అనమాట ఇక్కడ నుంచి మోడల్ సిక్స్త్ అనమాట సిక్స్త్ మోడల్ ఇక్కడ నుంచి మీకు మోడల్ అయితే ఇక్కడ మీకు పీడిఎఫ్లో అయితే కనపడలేదు ఓకే అయితే ఇక్కడ మనకేమంటున్నాడు అంటే రమ్య తన ఇంటి నుంచి దక్షిణానికి యాభై వెళ్ళిందంట ఓకే దక్షిణానికి యాభై వెళ్ళింది ఇది స్టార్టింగ్ పాయింట్ దక్షిణానికి యాభై వెళ్ళిన తర్వాతకి ఎడమవైపు ఇరవై ఓకే ఎడమవైపు ఇరవై మరలా ఎడమ వైపు ఇరవై ఐదు ఓకే మరలా ఎడమవైపు ఇరవై ఐదు ప్రయాణించింది అటు నుంచి తన ఇంటిని చేరాలంటే ఆమె ఏ దిశలో ప్రయాణించాలి అని అడగడం జరిగింది అంటే ఇక్కడ నుంచి ఆమె ఈ దిశలో వెళ్లాల్సి ఉంటుంది అంటే అది ఏ దిశ వాయువ్యం వాయువ్యం దిశలో వెళ్లాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ చూస్తే ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు కలిసి పేకాడుతున్నారు స్త్రీకి ఎదురుగా పురుషుడు కూర్చుంటాడు ఏ స్త్రీ తూర్పును చూడదు ఒక పురుషుడు దక్షిణం చూస్తే ఆ ఆ స్త్రీ ఇద్దరు స్త్రీలు ఓకే ఆ ఇద్దరు స్త్రీలు ఏ దిక్కును చూస్తారనేది అడగడం జరిగింది ఆ ఇద్దరు స్త్రీలు ఏ దిక్కును అనేది అడగడం జరిగింది ఇది మనకు లేదనమాట ఇది ఇది లేదు ఓకే ఇద్దరు పురుషులు మరి ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు మనకి ఓకే నలుగురు ఆడుతున్నారు కాబట్టి నేను ఒక ప్లస్ లాగా అంటే ఒక ఆపోజిట్ డైరెక్షన్ లాగా ఇక్కడైతే గీయడం జరిగింది ఇటు ఒకరు ఇటు ఒకరు ఇటొకరు ఇటు ఒకరు నలుగురు నాలుగు దిక్కుల్లో ఉన్నారనుకుంటే ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు పేకాడుతున్నారు స్త్రీకి ఎదురుగా పురుషుడు కూర్చుంటాడు ఓకే స్త్రీకి ఆపోజిట్లో అయితే పురుషుడు ఉంటాడు ఏ స్త్రీ కూడా తూర్పును చూడదు అని అంటున్నాను అంటే తూర్పు అంటే ఇటు ఉంటుంది ఏ స్త్రీ కూడా తూర్పును చూడదు అని అంటే ఇక్కడ స్త్రీ కూర్చునే అవకాశము లేదు కాబట్టి నేను స్త్రీ రాసేసి క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే స్త్రీ ఇక్కడ కూర్చునే అవకాశం అయితే లేదు కాబట్టి ఇక్కడ ఎవరుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా పురుషుడైతే ఉండాలి అవును కదా ఖచ్చితంగా పురుషుడు ఉండాలి ఎందుకంటే స్త్రీ లేడంటేగా పురుషుడైతే అక్కడ ఖచ్చితంగా ఉండాలి మరి పురుషుడికి ఆపోజిట్లో ఎవరు ఉంటారంటే స్త్రీ ఉంటుంది ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఎదురెదురుగా కూర్చున్నారని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది అలాగే ఒక పురుషుడు దక్షిణం చూస్తే అని అంటున్నాడు అంటే ఇది ఉత్తరం అవుతుంది ఇది దక్షిణం అవుతుంది ఒక పురుషుడు దక్షిణం చూస్తున్నాడంటే ఇంకో పురుషుడు ఇక్కడ ఉన్నాడని అర్థం అనమాట ఆపోజిట్లో స్త్రీ ఉంటుంది అయితే ఆ ఇద్దరు స్త్రీలు ఏ దిక్కును చూస్తున్నారైతే అడగడం జరిగింది అంటే ఒకరు పడమర చూస్తే ఒకరు ఉత్తరాన్ని చూడడం జరుగుతుంది ఒకరు పడమర ఇంకొకరు ఉత్తరం అనమాట ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి నెక్స్ట్ చూస్తే పీక్యూఆర్ఎస్ అనే నలుగురు వ్యక్తులు క్యారమ్ ఆడుచున్నారు పి మరియు క్యూ ఆర్ మరియు ఎస్లు భాగస్వాములు పడమర చూస్తున్న ఆర్కి కుడివైపున పీ కలడు అయినా క్యూ ఏ దిక్కును చూస్తున్నారు అనేది అడగడం జరిగింది ఓకే మరలా మనం క్యారమ్ అన్నాడు కాబట్టి ఈ విధంగా అయితే మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి పీ క్యూ భాగస్వామి అన్నాడు కాబట్టి పీకి ఆపోజిట్లో క్యూ ఉంటుంది మరి ఆర్ మరియు ఎస్ భాగస్వామి కాబట్టి ఆర్కు ఎస్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పడమర చూస్తున్న ఆర్ అన్నాడు కాబట్టి పడమరకు ఎవరు చూడాలి ఆర్ కాబట్టి నేను తూర్పున ఆర్ రాస్తాను ఎందుకంటే పడమరకు చూస్తున్నాడు అంటే అతను తూర్పున ఉండి ఉంటాడు నెక్స్ట్ ఆర్కి కుడివైపున పీ కలడు ఆర్కి కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది ఎందుకంటే అతడు ఇటు సైడ్ తిరిగి ఉంటాడు మనం క్యారం ఆడేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా కూర్చుంటారు కాబట్టి అతని కుడివైపు అంటే పీ అవుతుందనమాట ఇటు సైడ్ ఉత్తరం సైడ్ అయితే అతను కూర్చున్నాడు దక్షిణం వైపు తిరిగి కూర్చున్నాడు అనమాట అంటే ఇక్కడ మనకి రెండు డైరెక్షన్లు వచ్చాయంటే పీకి ఆపోజిట్లో క్యూ ఉంటుంది ఆర్కి ఆపోజిట్లో ఎస్ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ అయితే రావడం జరిగింది మనకి అడిగాడు క్వశ్చన్ క్యూ ఏ దిక్కును చూస్తుంది అనేది అడగడం జరిగింది క్యూ చూసే దిక్కు పైరొక కాబట్టి అది ఉత్తరం అవుతుంది అనమాట ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక ఎలుక ఉత్తరానికి ఇరవై కుడివైపు పది ఎడమ వైపు పది కుడివైపు ముప్పై అటు నుంచి అపసవ్య దిశలో నూట ముప్పై ఐదు డిగ్రీలు తిరిగి ఇరవై మీటర్లు ప్రయాణించి సవ్య దిశలో తొంభై తిరిగి కొంత దూరం ప్రయాణించింది అయినా అది ప్రస్తుతం ఏ దిశలో ముఖం చేసి ఉంది అనేది అడగడం జరిగింది ఇది కొంచెం డెప్త్గా అనిపిస్తుంది కాకపోతే ఈజీగానే ఉంటుంది నేను చేస్తాను చూడండి మీకు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఒక ఎలుక ఉత్తరానికి ఇరవై అన్నాడు ఉత్తరానికి ఇరవై అయిపోయింది ఇరవై తర్వాతకి కుడివైపు పది కుడివైపు పది వచ్చింది మరలా ఏం చేసింది ఎడమవైపు పది ఓకే ఎడమవైపు పది వెళ్ళింది మరలా చూడండి నేను ఎందుకు పైకి గీస్తున్నాను కుడి ఎందుకు ఇటు గీస్తున్నాను ఎడమ కుడి అంటున్నాను పైకి కింద గీస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను నీకు ఎందుకంటే రైట్ సైడ్ వెళ్ళే వ్యక్తికి ఎడమ వైపు అంటే పై రోక్ అవుతుంది అనమాట అందుకోసం గీస్తున్నాను అందుకే ప్రీవియస్ వీడియోలు చూసైతే ఈ వీడియో చూడండి ఎడమ వైపు పదైపోయిన తర్వాతకి మరలా కుడివైపు ముప్పై ఓకే మరలా కుడివైపు ముప్పై అవుతుంది తర్వాతకి ఏమన్నాడు అటు నుంచి అపసవ్య దిశలో నూట ముప్పై ఐదు డిగ్రీలు తిరిగి అన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు అతడు అపసవ్య దిశలో నూట ముప్పై ఐదు అంటే ఇక్కడికి తొంభై తొంభైకి నూట ముప్పై ఐదు కావాలంటే ఇంకో నలభై ఐదు అంటే ఈ డైరెక్షన్లో అతడు వెళ్ళాడనమాట ఈ డైరెక్షన్లో వెళ్ళి ఈ డైరెక్షన్లో వెళ్ళాడు వెళ్ళిన తర్వాతకి ఇది నూట ముప్పై ఐదు డిగ్రీలు అవుతుందనమాట అంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి నూట ముప్పై ఐదు డిగ్రీలు అపసవ్య దిశ అనమాట ఇది యాంటీ క్లాక్ వైజ్ ఎందుకంటే ఇటు సైడ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ నుంచి ఏమన్నాడు నుడుపై తిరిగి ఇరవై మీటర్లు ప్రయాణించి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇరవై మీటర్లు ప్రయాణించిన తర్వాతకి సవ్య దిశలో తొంభై డిగ్రీలు తిరిగాడు అనమాట అంటే మరలా ఇక్కడ ఒక ప్లస్ మనం ఎర్మార్క్ చేసుకొని సవ్య దిశలో తొంభై డిగ్రీలు అంటే మరలా ఈ డైరెక్షన్లోకి వస్తాడనమాట ఎందుకంటే ఈ రెండింటి మధ్య తొంభై డిగ్రీలు అనేది ఉండాలన్నమాట తొంభై డిగ్రీలు అనేది ఉండాలి కాబట్టి ఈ డైరెక్షన్లోకి రావడం జరిగిందనమాట చివరి డైరెక్షన్ ఇదే అనమాట ఇది ఏ దిశ మరే ఈశాన్యం ఏ దిశ ఇది ఈశాన్యం అవుతుంది అనమాట డయాగ్రామ్ క్లారిటీగా డ్రా చేసుకుంటే ఈజీగా రావడం జరుగుతుందనమాట నెక్స్ట్ చూస్తే ఏకి ఏకి నైరుతిన బీ కలడు ఏకి నైరుతిన బీ కలడు ఓకే డ్రా చేస్తూ చదువుదాం ఏ ఇక్కడ ఉంటే నైరుతిన ఎవరు ఉంటారు బీ ఉంటాడు కాబట్టి నైరుతి ఇటు సైడ్ కాబట్టి ఇటు సైడ్ గీసాను అలాగే ఆగ్నేయాన సి కలడు ఎవరికి ఏకి ఏకి ఆగ్నేయం అంటే ఇటు సైడు సి కలడు అయినా బీకి సి ఏ దిక్కున ఉన్నాడు బీకు సి ఏ దిక్కున ఉన్నాడు అని అంటే మనకి దిక్కు అవుతుంది అది తూర్పు అవుతుంది ఈజీగా ఉంటుంది కాకపోతే మనకు డైరెక్షన్స్ అనేవి కరెక్ట్గా తెలవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సాయంత్రం గోపి మరియు శృతి ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుతున్నాడు శృతి నీడ గోపికి ఖచ్చితంగా కుడివైపున కలదు అని అన్నాడు ఓకే మనం ఏం చేద్దామంటే మనకి సాయంత్రం అన్నాడు కాబట్టి సాయంత్రం సూర్యుడు ఎక్కడ ఉంటాడు పడమరన ఉంటాడు అంటే ఇది పడమర కాబట్టి సూర్యుడిని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ డ్రా చేసిన తర్వాతకి గోపి మరియు శృతి ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒకరు నిలబడి ఉన్నారనుకుందాం ఇక్కడ ఒకరు నిలబడి ఉన్నారనుకుందాం వాళ్ళు ఎవరెవరో మన తర్వాత డిస్కస్ చేద్దాం గోపి ఎవరు శృతి ఎవరు అనేది ఇందులో నిల్చొని అయితే మాట్లాడుతున్నాడు శృతి నీడ గోపికి ఖచ్చితంగా కుడివైపున కలదు అన్నాడు శృతి నీడ గోపికి ఖచ్చితంగా కుడివైపున కలదు అన్నాడు నేను సపోజ్కి ఈమ శృతి అనుకుంటున్నాను ఈమ శృతి అనుకుంటున్నాను ఈమె నీడ ఎటు పడుతుంది ఇటు సైడ్ పడుతుంది ఈమె నీడ ఇటు సైడ్ పడుతుంది అయితే ఈమె శృతి అయినప్పుడు ఈయనెవరు కావాలి గోపి కావాలి గోపికి మరే ఇటు సైడు కుడి అవుతుంది ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టి ఇటు సైడు అవుతుంది గోపికి అప్పుడు గోపికి కుడివైపునే ఉంది కదా నీడ ఇక్కడ మీరు చూసినట్లయితే శృతి నీడ గోపికి కుడివైపునే ఉంది కాబట్టి శృతి ఏ దిక్కును చూస్తుంది అంటే శృతి కింది రోకు చూస్తుంది కాబట్టి అది ఏ దిక్కు అవుతుందంటే దక్షిణం అవుతుంది మరి మనం మనం తీసుకునేటప్పుడు మరి ఇక్కడ మీరు ఎందుకు శృతిని ఇక్కడే తీసుకున్నారు ఇక్కడ తీసుకోవచ్చు కదంటే తీసుకోవచ్చు తీసుకొని చెక్ చేసుకున్న తర్వాతకి శృతి నీడ ఇక్కడికి పడితే అప్పుడు గోపి ఇక్కడికి వస్తే అతని ఎడమ వైపు నీడ పడుతుందనమాట అప్పుడు మనకి రాంగ్ వస్తుంది ఎందుకంటే మనకి ఇచ్చిన డేటాలో గోపికి కుడివైపు పడాలి కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఆ విధంగా తీసుకున్న మనకు ఆన్సర్ రాదు కాబట్టి మరలా ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట కాబట్టి దక్షిణం అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా సాల్వ్ చేయాలి దీంతో మనకి మనకి దిశలు డైరెక్షన్కి సంబంధించి మనకైతే టోటల్గా అన్ని మోడల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సిక్స్ మోడల్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ టాప్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్లో రీజనింగ్లో మరొక టాపిక్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం అప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి వీడియో నేస్తే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి అందులో నుంచి మీరు డౌట్స్ అడగొచ్చు అలాగే ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా తెలియజేయాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా తెలియజేయవచ్చు